అండి, వెల్కమ్ టు మన ఎంఎల్టీ శారీస్. నా పేరు సంధ్య, షాప్ పేరు వచ్చేసి మహాలక్ష్మి టెక్స్టైల్స్. ఇది సికింద్రాబాద్ లో మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడ్ హోల్సేల్ మార్కెట్ లో ఉంటుంది. టోటల్ హోల్సేలేనండి. మా దగ్గర 280 నుంచి స్టార్ట్ అయ్యి 25,000 వరకు ఆల్ వెరైటీస్ ఉంటాయండి. అంటే కాస్ట్లీ పట్టు శారీస్ కూడా ఉంటాయి. బ్రైడల్ శారీస్ కావాలి అన్నా, పెళ్లిళ్ళకి పెట్టుబడికి కావాలి అన్నా కూడా, పెద్దవాళ్ళ కాటన్ శారీస్ కానీ, క్యాటలాగ్ డిజైన్స్ కానీ, ఫ్యాన్సీ శారీస్ కానీ, బనారస్ ఫ్యాన్సీ శారీస్ కానీ, ఆల్ వెరైటీస్ ఉంటాయి. ఈరోజు వచ్చేసి నేను ఫ్యాబ్రిక్లో శారీస్ అండి, అంటే డిజైనర్ శారీస్ చూపిస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు ఏంటంటే రెగ్యులర్గా అన్నీ కూడా కాస్ట్లీలో వస్తున్నాయి, తక్కువలో వస్తున్నాయి, అసలు శారీస్ అంటే కొంచెం డిఫరెంట్గా కావాలి అని అడుగుతున్నారు. అందుకోసమని నేను డిజైన్ చేశానండి, అంటే మిక్స్ అండ్ మ్యాచ్ లాగా చేస్తున్నాను. ఆ వెరైటీయే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్స్ అండి. దాన్ని మనం ఎన్ని మీటర్స్ కావాలి అంటే అన్ని మీటర్స్ తీసుకోవచ్చు. ఈరోజైతే అవే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి రా సిల్క్ అంటే పట్టు క్లాత్ పైన వస్తుందండి డిజైన్ అయితే. నేను ఈరోజు కట్టుకున్నది కూడా ఇదేనండి. నేను 2-3 వీడియోస్లో చెప్పాను నేను లాస్ట్లో చూపిస్తాను అని చెప్పేసి. ఈరోజు ఖచ్చితంగా నేను కట్టుకున్నది ఎలా ఉంది ఏంటి అనేది లాస్ట్లో మాత్రం మీకు ఫుల్గా చూపిస్తాను. ఇది వచ్చేసి రా సిల్క్ పైన కలంకారీ వచ్చేసి దానిపైన వర్క్ వస్తుందండి. ఏంటంటే ఇవన్నీ కూడా థాన్స్ అండి, అంటే 100 మీటర్స్, 150 మీటర్స్ అట్లా వస్తాయి. నేను మీకు ఇలా చూపిస్తున్నాను. మనం ఇవి శారీ పన్న ఉంటుంది, దీనికి బ్లౌజ్ మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి. అంటే మన దగ్గర ఉండే మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా యూజ్ చేసుకోవచ్చండి, లేదంటే మన దగ్గర ఉండే బనారస్ బ్లౌజ్ కానీ, వెల్వెట్ బ్లౌజ్ కానీ, ప్లెయిన్ చిన్న చిన్న బూటీస్ వచ్చే బ్లౌజ్ కానీ, ఏదైనా సరే మనం డిజైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేనైతే ఈ కలర్ తీసుకున్నానండి, వర్క్ వచ్చింది తీసుకున్నాను. అయితే దీనికి నా దగ్గర ఉండే నెట్టెడ్ బ్లౌజ్, నేను రెగ్యులర్గా వీడియోస్లలో మీరు చూస్తూనే ఉంటారు, ఆ నెట్టెడ్ బ్లౌజ్నే నేనైతే బ్లౌజ్ లాగా యూజ్ చేశానండి. ఎలా ఉంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇదైతే ఇలా వస్తుందండి, మంచి రాణి పింక్ పైన ఇలా ప్రింటెడ్. ఈ ప్రింట్ కూడా ఇది డిజిటల్ ప్రింట్ అండి. డిజిటల్ ప్రింట్ పైన సీక్వెన్స్ ప్లస్ దర్దోజీ అంటే జరీ తోటి ఇలా డిజైన్ అయితే వస్తుంది. దీనికి మ్యాచ్గా మనం ఏదైనా బ్లౌజ్ అయితే వేసుకోవచ్చు. ఇది లాంగ్ ఫ్రాక్లకి కానీ, లెహంగాస్కి కానీ, నా దగ్గర కస్టమర్స్ అయితే బొటిక్ వాళ్ళు అయితే చున్నీస్కి కూడా తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ప్లెయిన్ శారీని అది బ్లౌజ్ లెహంగా లాగా స్టిచ్చింగ్ చేసి ఇలాంటి క్లాత్లని చున్నీలాగా కూడా యూజ్ చేస్తున్నారు. లేదు అంటే మనం ఇది బాడీకి వేసేసి కింద పార్ట్ అంతా కూడా ప్లెయిన్ శారీ పెట్టుకొని మనం అది లాంగ్ ఫ్రాక్ లాగా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. ఇంకోటి శారీకి కూడా యూజ్ చేయొచ్చు. బ్లౌజ్ ఇది వేసుకొని ప్లెయిన్ శారీ, ఫ్యాన్సీ శారీ వేసుకోవచ్చు, లేదంటే శారీ అంతా ఇది వేసుకొని బ్లౌజ్ ఏదైనా డిజైనర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. అలా ఇదొక డిజైన్ అండి. ఇలా రా సిల్క్ అంటే పట్టు క్లాత్ పైన వస్తుంది. కంపల్సరీ ఫస్ట్ టైం డ్రై వాష్ అండి, తర్వాత షాంపూ వాష్ చేయాలి. ప్రింట్ పోవడం అట్లా అయితే ఏమీ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఇది బాటిల్ గ్రీన్ అండి. ఇదొక కలర్, మీకు డిజైన్ చూడండి, ఒక్కొక్క దానికి డిజైన్ అయితే చేంజ్ అవుతుంది. ఇది కొద్దిగా నేను కట్టుకున్న స్టైల్లో వస్తుందండి. అయితే నేను ఏంటంటే పెద్ద పెద్ద తాన్లు చూపించకుండా ఏవైతే చిన్నగా ఉన్నాయో, అంటే సేమ్ మనకి చాలా మీటర్స్ ఉంటాయండి, నేను కొన్ని మీటర్స్ ఉన్న వాటిని మీకు చూపిస్తున్నాను, అంటే శాంపిల్ కోసం మీకు ఇలా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ అండి, అంటే పాచి గ్రీన్ అంటారు చూడండి, ఆ కలర్ వస్తుంది. ఇదైతే ఇది ఇలా వస్తుందండి. దీనిపైన అన్ని కలర్స్, మల్టీ కలర్స్ తోటి ఉంటుంది కాబట్టి మనం ఏ బ్లౌజ్ తీసుకొనైనా కూడా యూజ్ చేయొచ్చు. ఇంకోటి ఓన్లీ శారీస్కి కాకుండా మనం డిజైన్ చేసుకోవడానికి నా దగ్గర బొటిక్ వాళ్ళు అయితే చాలామంది తీసుకెళ్తున్నారండి. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు డిజైన్ చేసుకోవడానికి, ఇంకోటి బొటిక్ వాళ్ళు స్టిచ్చింగ్ చేసి సేల్ చేయడానికి కూడా తీసుకెళ్తున్నారు. ఇది వచ్చేసి మ్యాంగో ఎల్లో అండి. మ్యాంగో ఎల్లో పైన పింక్ అండ్ పెసర్ గ్రీన్ తోటి వచ్చింది. ఇది కూడా శారీకి చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం పెసర్ గ్రీన్ దీంట్లో ఉన్న పింక్ కానీ, పింక్ వేసుకుంటేనేమో రెగ్యులర్ కాంబినేషన్ అవుతుంది. మనకి రెగ్యులర్గా పింక్ కాంబినేషన్ మనం చాలా చూస్తూ ఉంటాం, పింక్ అండ్ ఎల్లో, ఎల్లో అండ్ పింక్. అయితే దీనికి వచ్చేసి పెసర్ గ్రీన్, ఇలా డార్క్ పెసర్ గ్రీన్ కనుక బ్లౌజ్ వేసినట్టయితే మనం ఏ దానికైనా కూడా, లాంగ్ ఫ్రాక్ అయినా, లెహంగాస్కి అయినా, మనకి ఏ దానికి డిజైన్ చేసుకోవాలన్నా కూడా రెగ్యులర్ కాంబినేషన్ కాకుండా ఇలా పెసర్ గ్రీన్ కాంబినేషన్ వేసినట్టయితే చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉంటుందండి. ఇదొక కలర్. దీనిపైన వచ్చిన డిజైన్ కూడా చూడండి, మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి.
ఇది వచ్చేసి మ్యాంగో యెల్లో కలర్. నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి అండి, ఇది వచ్చేసి పీచ్ కలర్ లాగా ఉందండి. కలర్ అయితే చాలా బాగుంది, ఇది కూడా కలర్ కానీ కాంబినేషన్ కానీ చాలా బాగుంది. దీనికి కూడా మనం రెగ్యులర్ కాంబినేషన్ కాకుండా మనకి రెగ్యులర్గా అయితే దీనికి రెడ్ వేయొచ్చు, గ్రీన్ వేయొచ్చు. దీంట్లో పెసర్ గ్రీన్ కూడా ఉందండి కాంబినేషన్. నేను మీకు ఇలా పట్టుకొని చూపిస్తాను, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారండి. చాలా శారీస్ మనకి తక్కువలో ఎక్కువలో వస్తున్నాయి, కొంచెం డిఫరెంట్గా కావాలి అని అడుగుతున్నారు. ఇలా చూడండి, ఇలా మనం వేసుకుంటే ఏదైనా సరే మనం చేసే బ్లౌజ్ డిజైన్ని బట్టి లుక్ అయితే ఉంటుందండి. మనం సింగిల్ స్టెప్ వేసినా కూడా ట్రాన్స్పరెంట్ అయితే ఏమీ ఉండదు. చిన్న చిన్న ఫంక్షన్స్కి, రిసెప్షన్కి అట్లా చాలా బాగుంటుందండి. ఎలాంటి అకేషన్కైనా యూజ్ చేసుకునేటట్టుగా ఉంటుంది. ఇదొక కలర్. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ అండి, ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. అసలు దీనికైతే ఏమి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, ఎందుకంటే బ్లాక్ అంటే ఎవరైనా కూడా ఎలాంటి వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి బ్లాక్ కలర్. బ్లాక్ కలర్ పైన రెడ్ పింక్ గ్రీన్ అలా వచ్చిందండి. దీనికి రెడ్ బ్లౌజ్ వేయడం అయితే రెగ్యులర్గా వచ్చే స్టైల్. దీనికి రెడ్ కాకుండా పికో గ్రీన్, అయితే రామా గ్రీన్ అంటాం చూడండి, డార్క్ వస్తుంది. పికో గ్రీన్ అంటే డార్క్ తోటి వస్తుందండి. అలా వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. దీనికి పింక్ కూడా వేసుకోవచ్చు, పెసర్ గ్రీన్ కూడా వేసుకోవచ్చు. పీచ్ కలర్ అయితే ఇంకా డిఫరెంట్గా ఉంటుందండి. మీకు ఒక్కసారి నేను పెట్టి చూపిస్తాను చూడండి. ఇలా సింపుల్గా, ఎందుకంటే మనకి బ్లాక్ కలర్ పైన 4-5 కలర్స్ తోటి హైలైట్ అవుతుంది కాబట్టి ఇలా నెట్టెడ్ బ్లౌజ్ సింపుల్గా వేసినా కూడా చాలా బాగుంటుందండి. ఇలాంటి కలర్లో వెల్వెట్ బ్లౌజ్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. మన దగ్గర ఏదైనా వెల్వెట్ బ్లౌజ్, అంటే ఇప్పుడు ట్రెండీ వెల్వెట్ బ్లౌజ్ ఉంది కాబట్టి వెల్వెట్ బ్లౌజ్తో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేనైతే మీకు నా దగ్గర ఉన్నది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి ఇలా వేసి చూపిస్తున్నాను ఎలా ఉంటుంది అనేది. దీనికైతే ఇలా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇదొక కలర్ అండి, డార్క్ మ్యాంగో ఎల్లో. మ్యాంగో ఎల్లోలోనే డార్క్ అండి, అంటే ఆరెంజ్ షేడ్ లాగా వస్తుంది, బట్ ఆరెంజ్ కూడా కాదండి. ఇదొక కలర్. డిజైన్ కూడా చేంజ్ అయింది, కలర్ కూడా చేంజ్ అయింది. ఇవన్నీ కూడా డిజిటల్ డిజైన్ పైన, అంటే డిజిటల్ కలంకారీ పైన సీక్వెన్స్ తోటి వస్తుంది. నేను మీకు ప్రతిదీ కూడా ఇలా వేసి చూపిస్తున్నాను, ఎందుకంటే ఎలా ఉంటుంది అనేది తెలియడం కోసం. నేను కట్టుకున్నది అయితే లాస్ట్లో చూపిస్తానండి. ఇలా వస్తుంది ఈ శారీకి అయితే, ఇలా ఉంటుంది. ఇది మనం ఫుల్గా లాంగ్ ఫ్రాక్ కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అండి, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడి వరకు హ్యాండ్స్ అయితే ఇప్పుడు లేటెస్ట్ డిజైన్ అండి. అలా మొత్తం హ్యాండ్స్ పెట్టించుకొని కూడా మనం అప్ టు బాటమ్ ఇది లాంగ్ ఫ్రాక్ కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇదొక కలర్ అండి. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్లోనే ఇదొక డిజైన్ అండి, డిజైన్ చేంజ్ అయింది. అయితే బ్లాక్లో కూడా ఇది కొంచెం లైట్ షేడ్ ఉంది, ఇది కొంచెం డార్క్ షేడ్ ఉందండి. మీకు షేడ్ కూడా తెలుస్తుంది, రెండు నేను ఇలా పెడుతున్నాను ఒక్కసారి చూడండి, కొంచెం డిఫరెంట్ అనేది తెలుస్తుంది షేడ్. అయితే డిజైన్ కూడా చేంజ్ అయింది. ఇదొకటి అండి, ఇలా వస్తుంది ఇదైతే. దీనికి కూడా మనం ఏదైనా స్కై బ్లూ కానీ పింక్ కానీ అలా ఏదైనా కూడా బ్లౌజ్ చేసుకోవచ్చు అండి. ఈ శారీస్ని మాత్రం మనం, ఈ ఫ్యాబ్రిక్ని మాత్రం మనం శారీ లాగా యూజ్ చేస్తే మనం కట్టుకుంది మళ్ళీ ఇంకో దగ్గర కనిపించేటట్టుగా కాకుండా వెరైటీగా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇదొక కలర్, ఇది వచ్చేసి రెడ్ మెరూన్ అంటారండి. ఇదొక కలర్. దీనికి కూడా మనం వేసుకునే బ్లౌజ్ను బట్టి, ఏ దానికైనా కూడా మనం చేసే డిజైన్ని బట్టి ఉంటుంది. ఇది వచ్చేసి లీఫ్ గ్రీన్ అండి, ఇదొక కలర్ లీఫ్ గ్రీన్. టోటల్ బాటిల్ గ్రీన్ కాకుండా, పాచి గ్రీన్ కాకుండా లీఫ్ గ్రీన్ అంటారు దీన్నైతే. ఇలా వస్తుందండి. దీనిపైన డిజైన్ అంతా కూడా, ఇదంతా కూడా అవుట్లైన్ అంతా కూడా జరీ వీవింగ్ తోటి ఉంటుంది, ప్లస్ సీక్వెన్స్ మిక్స్ అయ్యి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ట్రెండీ కలర్, ఇదైతే ట్రెండీ కలర్ అండి, లావెండర్ కలర్. వైలెట్ అంటారండి, లావెండర్ అంటారు, వైలెట్ అంటారు. ఇదైతే ఇలా వస్తుంది. ఇది కూడా బ్లౌజెస్కి కానీ శారీస్కి కానీ మనకి దేనికైనా ఎలా యూజ్ చేసుకున్నా కూడా చాలా హైలైట్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు ట్రెండీగా ఉన్న కలర్. నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి అండి, ఇందులో వర్క్ అయితే ఏమీ లేదండి, టోటల్ వీవింగ్ డిజైన్. ఇది వచ్చేసి లెమన్ ఎల్లో షేడ్ అండి, టోటల్ వీవింగ్ డిజైన్. ఇదంతా కూడా వీవింగ్ డిజైన్తో ఉందండి. దీంట్లో అయితే ఏమీ కూడా మీకు ఎక్కడా కూడా వర్క్ అనేది లేదు,
టోటల్ డిజిటల్ డిజైన్ వచ్చేసి, ప్లస్ ఈ గోల్డ్ అంతా కూడా మీకు ఇదంతా కూడా వీవింగ్ డిజైన్ అండి. మీకు ఇలా వెనక్కి పెట్టి చూపిస్తున్నాను చూడండి, టోటల్ వీవింగ్ డిజైన్ ఉంటుంది. దీనికి కూడా మనం డిజైన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. దీనికైతే మనకి ఇందులో ఉన్న లీఫ్ గ్రీన్ కానీ లేదంటే లావెండర్ ఇట్లా వైన్ కలర్ లాగా ఉంది చూడండి. ఈ కలర్ కాంబినేషన్ ఏదైనా కూడా మనం బ్లౌజ్ వేసుకోవచ్చు. ఎలా డిజైన్ చేసుకోవాలన్నా కూడా ప్లెయిన్ శారీ తీసుకొని కూడా మనం వీటిని బ్లౌజెస్గా యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. కంపల్సరీ ఫస్ట్ టైం డ్రై వాష్, తర్వాత షాంపూ వాష్ అండి. మీకు ఎన్ని మీటర్స్ కావాలన్నా తీసుకోవచ్చు. సేమ్ డిజైన్లో ఇది వచ్చేసి లైట్ పీచ్ కలర్ అండి. ఇదొక కలర్ లైట్ పీచ్ కలర్, ఇదొక కలర్ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పికాక్ బ్లూ అండి. ఇదొక కలర్ పికాక్ బ్లూ కలర్. ఇవన్నీ కూడా డిజైన్ వీవింగ్ డిజైన్స్ ఉంది, ప్లస్ దీనిపైన వర్క్ డిజైన్ వచ్చింది. ప్రింట్ పోవడం అట్లా అయితే ఏమీ ఉండదండి. నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి అండి, ఎల్లో షేడ్లోనే ఇదొక డిజైన్. డిజైన్ మారింది, ఒక కలర్ అయితే ఎల్లో షేడే వస్తుంది. ఇది కూడా శారీకి అయినా లెహంగాకి అయినా దేనికైనా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆఫ్ వైట్ అండి. ఇదొక కలర్, ఇది వచ్చేసి టోటల్ ఆఫ్ వైట్ అంటే కొంచెం ప్యూర్ వైట్ కాకుండా ఆఫ్ వైట్ వస్తుంది చూడండి, ఆ కలర్తో వస్తుంది. దీనికి కూడా మనం ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు చూడండి. ఒక్కసారి దీనికి బ్లౌజ్ అయితే ఇప్పుడు నాది నేను వేసుకున్న బ్లౌజ్ తోటే ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. ఇంకొంచెం రామా గ్రీన్ లాగా కానీ మనకి ఇందులో ఉన్న పింక్ కానీ గ్రీన్ కానీ ఏది వేసినా కూడా దీనికి కూడా చాలా హైలైట్ అవుతుందండి. లుక్ అయితే చాలా బాగుంటుంది. ఎలా ఉంది అనేది చూడండి. చాలా సింపుల్గా డీసెంట్గా ఉంటుంది. మళ్ళీ లైట్ వెయిటే ఉంటుందండి. మళ్ళీ ఇంత వర్క్ ఉంది కదా హెవీగా ఉంటుంది అని అనుకుంటారు, బట్ ఏమీ హెవీ లేదండి, నార్మల్గా ఉంది. మనం రెగ్యులర్గా కట్టుకునే శారీ లాగానే ఉంది. ఎందుకంటే నేను ఈరోజంతా డే అంతా కూడా ఈ శారీయే క్యారీ చేశాను, ఏమి కూడా వెయిట్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో సింగిల్ కలర్తో వచ్చిందండి, మల్టీ కలర్స్ కాకుండా సింగిల్ కలర్తో వచ్చింది. ఇదొక డిజైన్, ఇది వచ్చేసి సింగిల్ కలర్ పైన టూ షేడ్స్, ఒకటి డార్క్ లైట్ అండ్ డార్క్ షేడ్ తోటి వస్తుంది. ఇదొక డిజైన్. ఇందులో వచ్చేసి ఫైవ్ కలర్స్. ఇదొక కలర్, ఇదొక కలర్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇదొక కలర్. ఎలా ఆర్డర్ చేయాలి అని అడుగుతున్నారండి. మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను ఉంది అని చెప్పిన తర్వాత మీరు అమౌంట్ వేసి అడ్రస్ పెడితే కొరియర్ చేస్తాను. క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు. ఆన్లైన్ పేమెంట్ చేయాలి లేదంటే షాప్కి వచ్చి పర్చేస్ చేసుకోవాలి. వన్ పీస్ కావాలన్నా కూడా షాప్కి రావచ్చండి. ఈరోజు కూడా నలుగురు కస్టమర్స్ అయితే పొద్దున కాల్ చేశారు, మేము 3 డేస్ తర్వాత వస్తామండి, వన్ పీస్కి షాప్కి రావచ్చా అని అడిగారు. వన్ పీస్ కావాలన్నా, క్వాంటిటీ కావాలన్నా, మీరు ఏదైనా అకేషన్కి పెట్టుబడికి శారీస్ కావాలన్నా కూడా షాప్కి రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి అండి. ఇదైతే చాలా అంటే చాలా డిఫరెంట్ షేడ్ అండి. రెగ్యులర్గా వచ్చే షేడ్స్ అయితే కాదు. నేను ఈ 5 షేడ్స్ కూడా డిఫరెంట్ షేడ్స్, డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ తోటి ఉంది. చూసారు కదండి, ఇవన్నీ కూడా హాఫ్ పట్టు పైన వస్తుంది. ఫస్ట్ టైం డ్రై వాష్, తర్వాత షాంపూ వాష్ చేయాలి. ఎన్ని మీటర్స్ కావాలన్నా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టి కింద మీటర్స్ మెన్షన్ చేయాలి. దేనికి కావాలన్నా కూడా తీసుకోవచ్చండి. నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేయండి. టోటల్ ఎలా వస్తుంది అనేది ఒక్కసారి నా పిక్ చూపిస్తాను. టోటల్ శారీ అయితే ఇలా ఉంటుందండి. దీనికి పళ్ళు అంటూ సపరేట్ ఏమీ ఉండదు, ఎందుకంటే డిజైనర్ శారీ కాబట్టి పళ్ళు అయితే ఏమీ ఉండదండి. రన్నింగ్ పళ్ళుయే ఉంటుంది, బార్డర్ కూడా ఏమీ ఉండదు. మనకి శారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది అయితే చూపిస్తున్నాను. మనం ఎలా బ్లౌజ్ యూజ్ చేస్తే దాన్ని బట్టి లుక్ అయితే ఉంటుంది. నేనైతే నా దగ్గర ఉన్న నెట్టెడ్ బ్లౌజ్ అని చెప్పాను కదండి, అదే వేసుకున్నాను. ఎలా ఉంది అనేది మీరే చూడండి. లాంగ్ ఫ్రాక్ అయినా కూడా ఫుల్ ఫ్రాక్కి ఇది వచ్చేస్తుంది. పైన మనం చేస్తా ప్లెయిన్ కానీ బూటీస్ కానీ ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. చున్నీస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఎలా అయినా కూడా మనం వేసుకునే దాన్ని బట్టి లుక్ అయితే ఉంటుంది. నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వెరైటీస్ చూడాలి అనుకుంటే
తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.